ఈ 15వ అధ్యాయంలో సాతానుకు లొంగని వారు అంటే అది సామాన్యులు కాదు కదా సాతానుకు లొంగని వారు సామాన్యులు కారు ట్రూ క్రిస్టియన్ అంటే ట్రూ క్రిస్టియన్ అంటే ఎంత గొప్పవాడు 13వ అధ్యాయం ప్రకటనలో 13వ అధ్యాయం 16 17 వచనాలు కొద్దివారు గాని గొప్పవారు గాని డబ్బున్నోళ్ళు గాని లేనివాళ్ళు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరును తమ కుడి చేతి మీదైన తమ నొసటి యందైన ముద్ర వేయించుకున్నట్లు ఒరే మీకు ముద్ర పడాలి మీకు పడితేనే మీకు క్యాష్ కరెన్సీ ఈ ముద్ర పడితేనే మీ చేతికి కరెన్సీ వస్తుంది ఆ ముద్ర అనగా ఆ మృగము పేరు దాని నామ దాన్ని నమ్మి వచ్చేసిన వాళ్ళంతా వారు తప్ప క్రయ విక్రయములు చేయవారు అంటే ఆ ముద్ర వేయించుకొనని వారు నొసటి మీద ముద్ర లేని వాళ్ళు దాని పక్షాన లేనివారు దాని సంఖ్యలో లేనివారు దేవుని సంఖ్యలో 666 ఏమైపోయిందంటే సాతాను సంఖ్యగా మారిపోయింది ఇప్పుడు 666 ఏముందక ఆరు దినాల సృష్టి కార్యక్రమంలో ఆరో దినమున చేసిన మానవుడు ఏనైనా ఆరు దినాల సృష్టి కార్యక్రమంలో ఆరవ దినమున చేసిన మానవుడు ఆరు దినాల కష్టపడిన దేవుడికి అపఖ్యాతే మిగిలింది మనుషుల వలన ఈ మూడారుల్లో ఆరు దినాల సృష్టి విశ్వం నిర్మాణం అంటే సామాన్యుడు ఎవడు చేయలేడు దాన్ని ఆరవ దినమును కలిగించిన వాడు 616 కదా 616 అన్న 666 అన్న ఆ ఒకటంటే మానవుడు మానవుడు తొలి మానవుడు చేశాడు తండ్రి ఆరు మరొకారు మరొకారు అంటే ఆరు దినాల దేవుని కష్టం తండ్రి కష్టం అది అందులో చేయబడిన మనిషి దేవుణ్ణి తెలుసుకొనక దానిని బయటకు తీసి ఆహా ఇదే మాయ ఈ మాయలో నన్ను ఉపయోగించుకుంటుందా అనే విషయాన్ని మనిషి తెలుసుకొని దేవుణ్ణి నమ్మటంలో ఏకాగ్రత కలిగిన వాడుగా కష్టాలైనా బాధలైనా శ్రమలైనా వేదనలైనా చావులైనా ఏదైనా పని ప్రతి దానిని తొక్కుకుంటూ ముందుకు రావాలి ఆ ముందుకొచ్చిన వాళ్లే అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితున్న ఆ క్రూర మృగమునకు నువ్వు దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకు నువ్వు లోపడక వాటిని జయించిన వారు దేవుని సేవార్థమై వీణులు గలవారే ఆ స్ఫటిక సముద్రమునందు నిలిచి ఉండడు చూచితనే అంటే సాతాన్ను జయించడం చాలా ఈజీ అనుకున్నారండి ఎందుకురా బాబు దాని కాలు మీద పడిపోదాం అన్నవాళ్ళు 760 కోట్ల మంది అని 760 కోట్ల మంది ఎందుకులే దాని కాళ్ళ మీద పడిపోదాం ఇటు 60-70 ఏళ్ళ జీవితం కోసం యాషావుల తమ భ్రష్టత్వాన్ని చాటుకున్న నరజాతిగా మనకు కనబడుతున్నారు ప్రపంచమాన వాళ్ళే అర్థమైందా ఇలా నిలబడేవాళ్ళు శాశ్వం అండి అందరూ నిలబడలేరు కష్టం పీక మీద కత్తి పెట్టి కంట్లో కాల్చిన హోసలు తీసుకొచ్చి కళ్ళగుడ్లు పీకేస్తానన్నప్పుడు పీక మీద కత్తి పెట్టినప్పుడు తుపాకీ కణ దగ్గర పెట్టినప్పుడు ఒప్పేసుకుంటాడు ఎవడైనా ఇప్పుడు చచ్చిపోయే కంటే పోతే పోనీ చెప్పేస్తే నాకు నష్టమేం లేదు ఆడిపోతాడు ఈరోజు దేశ భద్రత నమూనాలు ఎన్నో కూడా శత్రువులకు అమ్మేశారు మన వాళ్ళే దేవుని పక్షాన ఉన్న క్రైస్తవులు శోధనలకు నిలబడాలి దేవుని పేరును ప్రపంచంలో నిలబెట్టాలి దేవుణ్ణి అతిశయింపచేయాలి ప్రపంచంలో ఎత్తైన శిఖరం మీద తండ్రిని కూర్చోబెట్టి చూపించాలి ప్రపంచానికి అది దేవుడు కోరుకున్న మనుషుల నుండి కోరుకున్నది అదే కరెన్సీకి లొంగిపోతారు
జనానికి లొంగుతారు. అంతే కదండి, అందరూ ఏదంటే అదే రైట్. ఈరోజు 760 కోట్లు అందులోనే ఉన్నారు, అదే రైటు. సాతాను ముద్ర వేయబడిన వాళ్ళు, వాళ్ళ ముద్ర నొసటి మీద ఉంటుంది, వాళ్ళ కుడి చేతి మీద ఉంటుంది. ఎందుకంటే కరెన్సీని ఎడం చేత్తో పట్టుకోరు కదా, చాలాసార్లు చెప్పాను మీకు. అలాంటి వాళ్ళు వీణులు పట్టుకు, అలాంటి వాళ్ళు మనం కాకూడదు. అది అంటే దేవుని నమ్మిన యొక్క వాళ్ళ గొప్పతనాన్ని చెప్తున్నాడు ఇక్కడ. స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిన అగ్నితో కలిసి ఉన్న అగ్నిలోండి వచ్చిన వాళ్ళు, కష్టాల్లో బాధల్లో ఆ క్రూరమ్మకునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని సేవార్థమైన వీణులు గలవారే. ఆ స్ఫటిక సముద్రమును నిలిచిండి చూచితినది. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, అది మాకే తెలుసు, లోకానికి తెలియదు. నీ క్రియలు ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, మాకే తెలుసు. నీ మార్గములు న్యాయములు సత్యములునై ఉన్నవి, అవి కూడా మాకే తెలుసు, లోకానికి తెలీదు. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీవు పవిత్రుడవు, నీకెవరు భయపడ్డు? నేరం చేసేవాడు ఏమని అంటే ఒకటి గమనించండి, సమాజం ఎలాంటిదంటే నేరం చేసేవాడు చెప్తే వినరండి, నువ్వు చేయటం లేదా అంటే తప్పన. అబద్ధం ఆడకూడదు అని అబద్ధాలు ఆడేవాడు చెప్పకూడదా? అబద్ధం ఆడకూడదు అని అబద్ధాలు ఆడేవాడు చెప్పకూడదా? అబద్ధం ఆడకూడదు అనేది మంచి పదమే కదా. వాడు అబద్ధాలు ఆడుతున్నాడు, అబద్ధం ఆడటం అనేది మనకెందుకు వాడి గురించి? అవును, అబద్ధం ఆడకూడదు, నిజమేనండి మీరు చెప్పింది అని ఎవరైనా అంటారండి? నువ్వు ఒకటి అబద్ధాలు ఆడుకు తిరుగుతావు కానీ మమ్మల్ని అబద్ధం ఆడొద్దు అంటావంటే వాడు వినండి. అలాంటిది నేరస్తుడు, నేరస్తుడు చెప్పిన మంచి మాట వినని ఈ లోకం పవిత్రుడైన దేవుడు చెప్పిన మాట పట్టించుకోవట్లేదు. నీవు పవిత్రుడవు, వాళ్ళు అంటున్నారు. ఆ వీణలు పట్టుకున్నవారు, అక్కడ నిలబడిన వాళ్ళు, ఆహ్వానం పలుకుతున్న వాళ్ళు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములనై ఉన్నవి, ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నేను నీకు భయపడని వాడెవడు అని అంటున్నారు పాపం. కానీ భయపడని వాళ్ళే చాలామంది ఉన్నారు బయట. మేము మాత్రం భయపడి వచ్చేసాం తండ్రి, మేము భయపడి వచ్చేసాం. వాళ్ళెవరో నీకు భయపడరు, కానీ భయపడాల పద్ధతి ప్రకారంగా, కానీ భయపడరు వాళ్ళు. నిన్ను నమ్మితే కదా భయపడడానికి. ఏమండి, నమ్మామని చెప్పుకున్న వాళ్ళు భయపడలేని రోజులండి ఇవి. నమ్మామని చెప్పుకున్న వారు కూడా భయపడలేని పరిస్థితి. క్రైస్తవుడు అండి, క్రైస్తవుడే. బీవీలో చదువుకున్నాడు, చదువుకున్నట్టాడు. బీవీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత బీవీ మంచిది కదా అంటాడు. చెప్పడానికి ఏం ప్రసంగం లేవు. ఎవరిని టార్గెట్ చేయాలా? సాతాన్ని టార్గెట్ చేయడు, అబద్ధ బోధకుల్ని టార్గెట్ చేయడు, తప్పుడు బోధకుల్ని టార్గెట్ చేయడు, దొంగల్ని టార్గెట్ చేయడు, తిండిపోతులను టార్గెట్ చేయడు. మళ్ళా బైబిల్ ఓపెన్ సిటీలో గొప్పవాళ్ళందరి గురించి మనం మాట్లాడతాడు. ఏంటి, సగం సగం నేర్చుకుని బయటకు వెళ్ళేవాడు, పూర్తిగా నేర్చుకుని బయటకు వెళ్ళేవాళ్ళ పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది. మన బైబిల్ ఓపెన్ సిటీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రసంగాలు, ఎందుకంటే వాళ్ళ నోటంట వచ్చే ప్రతి మాట కూడా ఇదేటండి, పీడి సుందరరావు గారు చెప్పినవి కదా ఇవన్నీ అంటున్నారు వాళ్ళనే. అందుకే వాళ్ళు ఏం చేశారంటే, ఇక పీడి సుందరరావు గారి మాటలు బయట మనం ఏం మాట్లాడినా అదే అంటున్నారు, కనుక మనం ఏదో కొత్త పద్ధతి చేసేద్దామని అబద్ధ బద్దలు మొదలెట్టారు వాళ్ళు. వాళ్ళకి స్వస్థతలు ఉన్నాయి. మనం చెప్పినవి, మత శాఖల వాళ్ళు చెప్పినవి, మళ్ళా వీళ్ళు పాత కంపులోకే వెళ్ళిపోయారు. కడుగు పండిన పంది బురదలోకి వెళ్ళిపోద్ది, కుక్క తన వాంతికి తిరగడం. ఏమంటే చాలా కష్టాలండి. దేవుని కొరకు నిప్పులాంటి మనిషిగాను కనబడాలంటే చాలా కష్టాలు. పైగా నిన్ను ఈ సమాజం నిద్రపోనివ్వదు, ఏదో ఒక అభాండం నీ మీద వేస్తూనే ఉంటుంది.
ఇంకొక ఫ్యూ డేస్ 71 ఇయర్స్ కంప్లీట్ అయిపోద్ది. ఇప్పటికే నా మీద వేస్తూనే ఉన్నారు. నా నిజ జీవితంలోనే ఎలా జీవిస్తున్నానో వాళ్ళకి అవసరం లేదు. ఇది కూడా వాడు ఎవడో చూడడు కదా. ఒకవేళ నేను అబద్ధం చెప్పి మిమ్మల్ని నమ్మించడానికి నేను అబద్ధం చెప్తే నేను అనుభవించక తప్పదండి. ఎందుకంటే దేవుడికి లెక్క చెప్పాలి. నిజ జీవితంలో నేను ఎలా బ్రతుకుతున్నానో అనేది నా తండ్రికి ఇబ్బందిని కలిగజేసే మాటలు బోధలు నేను చేస్తున్నానా? నేను తండ్రికి జవాబు చెప్పాలి. ఆ భయం నాకుంది. వాడికేముంది? ఏదో ఒకటి చెప్పాలి. వ్యక్తులను టార్గెట్ చేయాలి. ఇంకోటండి, వినేవారు ఉంటారు కనుక చెప్పేవాళ్ళు చెప్పుకుంటూ పోతారు. మరి వినేవాళ్ళ దగ్గర వినాలని ఎందుకు అనిపిస్తుందో నాకు తెలియటం లేదు. ఇదిగో వాళ్ళందరి గురించి మాకెందుకయ్యా, నువ్వు వాక్యం చెప్పు మాకు అనేవాడు లేక వాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటాడు. వీళ్ళంతా నమ్మేవాళ్ళు అంటారా? 760 మందిలో 760 కోట్ల మందిలో తోసేద్దాం ఈ జనాన్ని చెత్తనే వీళ్ళు అలాంటోళ్ళు అండి. సత్య సంబంధి ట్రూ క్రిస్టియన్ అనేవాడు కనబడ్డండి. బైబిల్ యూనివర్సిటీలో నా పిల్లలు ఏఐటిసిసి వాడలో ఉన్నవాళ్ళందరూ అని నేను నమ్మటం లేదండి. కొందరి గురించి నాకు తెలియదు. ఎవరైనా మన వాళ్ళ గురించి చెప్తే నేను నమ్మను. దట్ ఈస్ మై మోటో. ఎవరైనా మన వాళ్ళ గురించి నాతో చెప్పడం, నాకు ఎవరు చెప్పరండి. ఆళ్ళకెళ్ళకి చెప్తుంటారు. ఎవరికి చెప్పకండి. డైరెక్ట్గా తప్పు చేసిన వ్యక్తికి చెప్పండి వెళ్ళి. అది బైబిల్ పాలసీ. వాళ్ళకి వీళ్ళకి చెప్తా వింటరా? ఎవరు నీ దగ్గర ఈ తప్పుడు మాట మాట్లాడారు, నువ్వు ఎందుకన్నావు అని చెప్పి అతను తీసుకురా. నీకు అక్కడ సాక్ష్యాలు ఉండవు కదా, నువ్వు చెప్పావు. మరి ఇది రూఢపరచుకోవాలంటే నాకు సాక్ష్యం కావాలి పద అని రమ్మంటే ఇంకెప్పుడు నీతో చెప్పడం. ఒరు బాబాడిని అడితో ఏం చెప్పినా సాక్ష్యాలు అంటాడు, తీసుకెళ్ళిపోతారు మళ్ళీ అక్కడికి అంటాడు. ఆ భయం ఉండాలి. మరి ఆ భయం పెడుతున్నావా? నీకు కూడా వినడానికి గొప్ప సరదా. ఎలాంటి సరదా అంటే వ్యభిచారం చేస్తుండగా చూసిన వాళ్ళు సరదానిది. యశ్వరకు వచ్చి యోహానసువార్త 8వ అధ్యాయంలో ఎప్పుడు చూశారట వాళ్ళు? ఎప్పుడు చూశారట ఈవిడు వ్యభిచారం చేయడు? అంటే ముందు నుంచి ప్లాన్ వేసుకున్నారు. వ్యభిచార స్త్రీని అలా చూస్తూ నోరు చప్పరించుకుంటూ ఉన్నారు. తయారైపోయి ఉండదు కదండి. తయారైపోద్ది. మంచి తెల్ల చీర కట్టుకుంటుంది అనుకుందాం. నైట్ టైం మిరుపులు లాంటి సారీ కట్టుకుంది, గౌన్ వేసుకుంది అనుకోండి. మల్లెపూలు పెట్టుకుంటుంది, మంచి అత్తర పూసుకుంటుంది. దారిని పోయే వాళ్ళని, దారిని పోయే వాళ్ళందరూ చూస్తుంటారు, మాట్లాడుతుంటారు, వెళ్ళిపోతుంటారు. మరి ఇవన్నీ ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేస్తున్నారని ఇక్కడ వాళ్ళే చెప్పు, వాళ్ళు నోడుతూ ఒప్పుకున్నారు. 8వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనం. బతుకుడా వ్యభిచారము చేయొచ్చుండగా పట్టుకున్నాం. ప్రత్యక్ష సాక్షులం, ఐ విట్నెస్ మేమే. అంటే వ్యభిచారం చేస్తుండగా నీకు చూడడం అలవాటు ఉంది. అలవాటు వ్యభిచారం చేస్తుండగా బా ఎంత ఇంట్రెస్ట్ అండి వీళ్ళకి. పోను మధ్యలో ఆపేయచ్చు కదా, ఆ తప్ప అని జరగకుండా ఉంటుంది. ఆపో. మరి నువ్వు ఎంజాయ్ చేయి. ఆడు చేసి ఆనందిస్తాడు, నువ్వు చూసి ఆనందిస్తావు. వాడు చేస్తే ఎంత తప్పు, నువ్వు చూస్తే అంతే తప్పు కదా బైబిల్ ప్రకారంగా. ఒక స్త్రీని నువ్వు దగ్గరికి వెళ్ళి మాట్లాడకపోయినా, ఎవరైనా పిల్లతో మాట్లాడుతున్నా, ఒక వ్యభిచార స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూస్తే అప్పుడే వాడు తన హృదయమందు ఆ స్త్రీతో వ్యభిచరించిన వాడగును అని బైబిల్లో ఉంది. మత్తయి 5:28. అంటే చూసేవాడు నేరస్తుడే, చేసేవాడు నేరస్తుడే. నువ్వు వ్యభిచారం చేస్తుండగా నువ్వే చెప్పేసావు కానీ నోడితేనే మేము అందరం చూస్తుండగా సినిమా చూసాడు చూసాం. వెరీ గుడ్. ఎంజాయా? ఎంజాయ్. గౌరీ గర్భదరిద్రుడా,
నేరం చేసిన వాడు మరొక వ్యక్తి మీద నేరం మోపుతున్నప్పుడు వినేవాడు నువ్వు నీకు నువ్వు కూడా అలా నేరస్తుడివేనా? ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు నువ్వు వింటున్నావు అంటే విని మళ్ళా ప్రశ్నలు అడుగుతున్నావు అంటే నేనేమనుకోవాలి చెప్పంట? అప్పుడు చూసేవాడు ఎంత తప్పు చేశాడో చేసేవాడు ఎంత తప్పు చేస్తున్నాడో ఈ రెండింటిని సమర్థించేవాడు అవునని నమ్మి ప్రశ్నలు వేసేవాడు అంతకంటే నేరస్తుడు. అంటే ఏదో చెప్పిస్తాడు డాడీ మీద డిఫరెంట్గా, నేను డాడీకి చెప్పాలి అయినా నేను వినేయాలి. ఏం చేసాడు చేసి చెప్పడు చెప్పడు చెప్పడు. రోమా 1వ అధ్యాయం చివరి వచనం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 32వ వచనం, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారను సంగతి అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా వినేవాడు కూడా బాగా దేవుడు అంటే తెలుసు, దేవుని వాక్యం అంటే తెలుసు, అన్నీ తెలుసు, బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రం చేయడమే కాకుండా ఇటు కమిట్ అయిపోయాడు, అలా చూసేవాళ్ళు కమిట్ అయిపోతున్నారు. కమిట్ అయిపోయిన వాళ్ళు కాకుండా మరొక క్యాటర్ ఉంది, ఆడు ఈ క్యాటర్కి చెందిన వాళ్ళే. ఎవరంటే వాళ్ళు వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అవునా? నిజమా? నువ్వు అడుగుతున్నావు అంటే వాడు చెప్పిన మాట నమ్ముతున్నావనేగా, నమ్ముతున్నావు కనుక నువ్వు కూడా బైబిల్ ప్రకారంగా కమిట్ అయ్యావన్న మాటేగా, కనుక నువ్వు కూడా నేరస్తుడివేగా. నిన్ను నేరస్తుడిగా చేస్తున్నవాడు చెప్పేవాడు కనుక వాడికి షటప్ అని చెప్పకుండా నువ్వు ఇంత ఆనందంగా విని మాకు కంప్లైంట్ ఇస్తానంటే నువ్వు నంబర్ 1 డాకు మంగళ సింగ్. బైబిల్ అండి, బైబిల్ ఏంటనుకున్నారు మీరు? ఏమండి, మాకు మాధవేలు చెల్లిన తర్వాత ఎన్నెన్నో గొప్ప సంగతులు అనేక కోణాల్లో వాక్యం చెప్తారని ఒక స్టూడెంట్ అడుగుతుందండి. ఇదిగో ఇదో కోణం, ఈ కోణంలో చేసేవాడు తప్పు అనేదే మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, కానీ చూసేవాడిది తప్పే. ఇది రెండో కోణం, చూసేవాడు ఇంకొకడితో వచ్చి ఇలా చేశాడు అని చెప్తున్నావే. మూడో కోణం, అవునా అన్నవాడు నీది. 4వ కోణం, కోణాలు 1, 2, 3, 4. బైబిల్ లోతులలోనికి వెళుతున్నాం మనం. ఒకప్పుడు పై పైన చూసావు సంగతులు, అప్పుడు చిన్నపిల్లలు పాలుతో పెంచారు మిమ్మల్ని, పాలే పెట్టారు, అమ్మ పాలే పెడుతుంది, అన్నం పెట్టితే చచ్చిపోతావు. మెంటల్ కమిట్మెంట్ తప్పు, అక్కడికి వెళ్ళి చేయడం రెండో తప్పు, అక్కడికి వెళ్ళి చేయటం మొదటి తప్పు. అయితే ముందు చూడటం తప్పు చేశావు, వీళ్ళిద్దరిని చూసి మూడోవాడు తప్పు. ఈ మూడోవాడు 4వ వాడితో చెప్పడం నా ఈడు విండో 4వ తప్పు. చూసారా ఎన్నికే ఎన్ని డిగ్రీలు అప్పుడే నీ మీద పాస్ అయ్యావు. బైబిల్ అండి, దట్ ఈస్ ద బైబిల్. లోతులలోనికి వెళ్తే నిన్ను చింపేస్తుంది. నాకేదో కొత్తగా బయలుపరచబడి మర్మాలు అనుకోకండి మీరు. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, మీరు చిన్నపిల్లలు, ప్రస్తుతం ఆ సంగతులు చెప్తే మీరు తట్టుకోలేరు. అందరితో, నా పిల్లలతో కూడా అదే చెప్పాను, డిప్యూటీ డైరెక్టర్తో కూడా అదే చెప్పాను, మీకు చెప్పవలసినవి చాలా సంగతులు ఉన్నాయి, మీకు వయసు రావాలి. ముసలుడైనా ఏమంటాడంటే, తప్పు చేయడానికి నా శరీరం సహకరించకపోయినా నా మనసు మాత్రం ఎవర్ గ్రీన్ అంటాడు. ఈ జోకులు కూడా చాలా విని ఉంటారు ముసలోళ్ళ నోట. ఆ మాట అనడం తప్పే, అది వినడం ఇంకా తప్పు, ఆ విన్నది మరుగుడ చేపడం ఇంకా తప్పు. ఇలా తప్పులు 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 తప్పులు. మరి వీళ్ళు అగ్ని వంటి స్ఫటికపు సముద్రం నుంచి వచ్చిన వాళ్ళని ఎలాగంటాం వెళ్ళలే? ఈ మాటలు చెప్పడానికి డాడీ, మీ డాడీని బ్రతికించాడు తండ్రి. నాకంటే చిన్నోళ్ళు కరోనా చచ్చిపోయారు, చచ్చిపోతూ ఉన్నారు ఇప్పటికీ. నా వయసులోకి వస్తే బతకరు,
దేవుడు నన్ను బతికించుకున్నాడు తన కోసం ఆయన కోసమే నేను ఆయన కోసం అంటే మీ కోసం ఈ గొర్రె పిల్లల్ని ఈ కొండల్లో ఈ గుట్టల్లో వదిలి వెళ్ళలేను వాటన్నిటిని భద్రతలోనికి నేను తీసుకుపోవాలి వాక్యమనే భద్రత వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ హృదయాలు తెరవబడాలి ఎన్నో సంగతులు నేర్చుకోవాలి కష్టాలు కన్నీళ్లు బాధలు మరణాలు రోగాలు వేదనలు ఎన్ని వచ్చినా ఆ మృగముకు గాని మృగపు సంఖ్యకు గాని లోబడకండి మెజారిటీ వద్దు జనాన్ని చూడకండి మంద ఎక్కువైతే మఠానికి చేటు కరెన్సీ చూడకండి మీ గొంతుకు వస్తుంది అది సామెతల గ్రంథం 17 నాలుగో వచనం సామెతల గ్రంథం 17 అధ్యాయం నాలుగో వచనం చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును ఏంటి సొలొమోను గారికి తెలిసిపోయిందా అప్పుడు పైపైన చెప్పాడు సంగతిలో ఇప్పుడు లోతులలోనికి వెళ్తున్నాడు దేవుడు కొరత నిబంధనలో ఏమన్నాడు సొలొమోను గారు చెడు నడవడి గలవాడు నేనే సొలొమోను గారు నేనే చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వింటాడు నాలుక హానికరములైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి ఎగ్గును నేను అలాగైపోయాను బాబోయ్ నా భార్యలందరూ వచ్చినా దేవుని మీద మనసు లేకుండా వాడు నమ్ముకున్న దేవతల వైపు బలిపీఠాల దగ్గరికి నన్ను తీసుకుపోయారు పూలకుండి పట్టుకొని పూల ఇది పట్టుకొని గంప రండి మనం ఒకసారి దేవి దర్శనం చేసుకుని వద్దామని ఈ అమాయకుడు ఉమనైసరు కదా ఆడవాళ్ళు అంటే పిచ్చోడు ఆడవాళ్ళు అంటే చాలామంది పిచ్చోళ్ళు ఉంటారు ఈ అవకాశాన్ని చాలామంది ఆడవాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అర్థమైందా నీచ వాసన కొడుతున్నాడంటే పిల్లలు వచ్చేస్తాయి కుక్కలు వచ్చేస్తాయి అవి నీచ వాసనకు అలవాటు పడిన ఆడవాళ్ళు ఈ నీచ కంపుకు అలవాటు పడిన ఆడవాళ్ళు గాలం వేస్తారు వాళ్ళు బివేర్ ఆఫ్ ఫాల్స్ క్యాట్స్ అండ్ డాగ్స్ బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్ అన్నాం బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రీచర్స్ అన్నాం ఇలాంటి బలహీనత గల వాళ్ళని ఆడవాళ్ళు ఎన్నో మంది గాలాలు ఇసురుతుంటారు నువ్వు చాలా చిక్కులలోనికి వెళ్ళిపోతారో మీరు అనుకుంటున్నారు మాకేంటి హ్యాపీగా ఉన్నాం కదా ఏంటి 5-6 సంవత్సరాల్లో అటు ఇటు చూసుకుంటావా రాణి నీకంటూ ఒక ఇది ఇచ్చాడు కదా మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరములు అధిక బలం ఉన్న ఏడలా 80 సంవత్సరాలు 70 ఏళ్లకే నీకు 10ను తేల్చేస్తాడు నీకు ఉండడానికి తోడు లేక నమ్ముకున్న తల్లిదండ్రులు ముందుగా మరణించటం వలన నీ తోడబుట్టిన వాడు నీకు దూరం అయిపోవడం వలన ఏదో ఒక ఒంటరి జీవితం ప్రతి వారికి వస్తుంది ఆ ఒంటరి జీవితంలో అప్పుడు గుర్తొస్తాడు నీ దేవుడు అప్పుడు గుర్తొస్తాయి ఈ మాటలు అక్కడికి వెళ్ళి గుర్తు తెచ్చుకునే టైంకు నువ్వు బ్రతుకుంటే కదా చస్తే సమాధి మాంబజ్జి ఉంటుంది ఆత్మ నిత్యాగ్ని దండంలో ఉంటుంది సమాధి గౌరవంగా చేస్తారు ఇరుగు పొరుగు వాళ్ళైనా లేదు మున్సిపాలిటీ వాళ్ళైనా కానీ నిత్య జీవానికి వెళ్ళావు చూసుకో జాగ్రత్తగా చూసుకో నీ గమ్యాన్ని ఎవరి మాటలు వినకండి వాళ్ళు మిమ్మల్ని మార్గం తప్పిస్తారు వాళ్ళు నా పిల్లలారా మీ అందరికీ తండ్రిగా నేను బోధించేది ఒకటే జాగ్రత్త మీరంతా ఇక
కష్టాలు తప్పవు, కన్నీళ్లు తప్పవు, బాధలు తప్పవు, రోగాలు తప్పవు, నిలబడగలుగుతున్నావా నువ్వు? స్ఫటి అగ్ని వంటి స్ఫటిక సముద్రము వంటిది అది. అందులో నుంచి వచ్చారు మీరు బయటికి. ఎంత మంచిగా దేవుణ్ణి కొనియాడుతున్నారు మీరు. సర్వాధికారి దేవా, రాజా, నీ మార్గములు అబ్బో, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనది. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమ పరచని వాడెవడు? నీ నా న్యాయవిధులు ప్రత్యక్ష పరచబడినవి గనుక జనముల జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయవలని చెప్పుచు. దేవుని దాసుడగ మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. పాటల వరకే ఎవరైనా వచ్చేస్తారా? యేసురాజును పొగుడుతున్నావు మంచిదే, తండ్రిని పొగుడుతున్నావు మంచిదే, కానీ ఏవి వాళ్ళందరూ రావాలిగా? వచ్చేస్తారని విశ్వాసంతో బాడేస్తున్నావా? రావాలి, వాళ్ళు రారు. యుగాంతమంది ఉన్నాం మేము, వాళ్ళు రారు. మొన్న ఎవరో వైజాగ్లోను ఏదో చర్చళ్ళు ఊరిగింపు చేశారు. దేని ఊరిగింపు చేస్తున్నారట వాళ్ళు? ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఒక పల్లెలో ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ అమ్మాయిని రేప్ చేసేసి నిప్పేసేసి కాల్ చేశారు. మంద ఆంధ్రప్రదేశ్, అది నార్త్ ఇండియా, ఈ సౌత్ ఇండియా. ఎక్కడ విశాఖపట్నం రోడ్ల మీద నువ్వెందుకు ఊరేగింపు చేస్తున్నావురా? అక్కడికి వెళ్ళిగా నువ్వు ఊరేగింపు చేస్తే నిన్ను కూడా తగలబెట్టేస్తారు. అక్కడ ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో నువ్వెందుకు రా ఊరేగింపులు? ఇందులో మన సంఘ సభ్యులు పాల్గొన్నారని విన్న తర్వాత వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేశాను. కాబట్టి నేను చాలా సెన్సిటివ్గా ఉంటాను, ఎందుకంటే విషపు వేరు ఒకటైనా చెట్టంతా పాడైపోద్ది. ఆ ఫ్యామిలీ వినాలి, వింటాదని నాకు తెలుసు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి తరగతులకు రాని నీవు ఒక ప్రిన్సిపాల్ని అపాయింట్ చేసి ప్రతిరోజు ఉదయం నీ కొరకు పాఠాలు చెబుతాడంటే అక్కడికి నువ్వు రాక ఊరేగింపులకి వెళ్ళి పొట్లాలు పంచుతున్నావా? నీకే తినడానికి తిండి లేదు. బివేర్ ఆఫ్ గాడ్. సార్వత్రిక సంఘపు నీడ నీ మీద పడింది కనుక నువ్వు కాపాడబడ్డావే తప్ప నిన్ను కాపాడడు. ఇదిగో సంఘం నుంచి తీసి నిన్ను సాతానుకు అప్పగించాను, ఇక నువ్వు చూసుకో, నువ్వు మా జోలికి రాకు, మా దగ్గరికి రాకు. ఎందుకంటే విషపు విషపు వేర్లండి ఇవన్నీ కూడా. సంఘాల్లో ఇలాంటివన్నీ నా పిల్లలందరూ జాగ్రత్తగా వినాలి. మీరు కూడా మీ కళాశాలలో, మీ రీసెర్చ్ సెంటర్స్లో ఇలాంటి చీడ పురుగులు ఉంటాయి, వేరేయండి, ఎరేసేయండి, బయటపడేయండి వాటిని. ఏదో వాటి వల్ల మనకి ఇన్కమ్ ఉంది, రైస్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. వద్దు 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 వద్దు. మనకు తండ్రి ఇస్తాడు. ఆ నమ్మకం నీకుంటే ఆడినెందుకు నమ్ముకుంటావు? తండ్రి ఇస్తాడనే నమ్మకం నీకుంటే వాడినెందుకు నమ్ముకుంటున్నావు? వాడు ఇచ్చే డబ్బులకి ఇంకా నిన్ను నమ్మిన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు నీకు. పంపిస్తాడు దేవుడు తన పిల్లల చేత. ఎవరూ లేక కాకుల చేత రొట్లు పంపించాడు ఏలియాకి, మళ్ళీ నాన్ వెజ్. ఏలియా వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్ లాగా ఇదిగడ అలసిపోయాడు కదండి. కానీ దూరం కొన్ని మైళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి అలసిపోయాడు. దానికి మంచి స్టామినా కావాలి. స్టామినా కావాలంటే నాన్ వెజ్ తినాలి. నిజంగా తండ్రి మనసు ఎంత మంచిదర్రా నిజంగా తెలియకి కోణం. నేను ఎక్కడ క్యాచ్ చేశాను నా తండ్రిని? ఎవరికి ఏ ఫుడ్ కావాలో ఆయన ఆలోచిస్తాడు, ఆయన పనిలో ఉన్న వాళ్ళకి. బట్ నాట్ ఆల్. ఏలియా కా
ఆకులు మునిసిల అవర్లో ఇవ్వడానికి అసలే ఒంటరిగా తప్పించుకొని పారిపోయాడు. నేనే వెళ్ళమన్నాను, మరి అలసిపోయాడు, మరి ఇప్పుడు ఫుడ్ కావాలి. ఆ తర్వాత సారైపోతే వెళ్ళాలి అక్కడి నుంచి మాత్రం మామూలుగా వెజిటేరియన్ ఫుడ్ చపాతీలు అవి రొట్టెలు కాల్చుకోవడం తను. అప్పుడప్పుడు మాంసం కూడా ఉండొచ్చు, ఆవిడ పేదరాలు కదా ఉడుతుందని ఎలాగనుకోగలం. కానీ దేవుడే నాన్ వెజ్ పంపించాడు. చదువునైనా రాజుల మొదటి గ్రంథం 17:4-5 యెహోవా వాక్కత నీకు ప్రత్యక్షమై నువ్వు పలానా వాగు దగ్గర దాగుండి నిన్ను చంపేస్తుంది, యెజబెల్ నిన్ను చంపేయడం చెబుతుంది ఆహాబు రాజు. ఆ వాగు నీళ్ళు నంబర్ 1 వాటర్, నీకు అక్కడ భోజనం నేను పంపిస్తాను క్యారేజ్. కాకులకు చెప్తా, కాకులకు చెబుతావు తండ్రి, అది మా దగ్గర ఉన్నది ఎత్తుకెళ్ళిపోతుంది. కాకోలం ఉదయం కాకులు, కాకుల మంద రొట్టెను మాంసమును, అస్తమయమందును రొట్టెను మాంసమును. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అతని యుద్ధకు వచ్చిస్తున్నాను. ఏంటండి నా తండ్రి, కాకులు తెచ్చాను కాదు కానండి, నా కన్న తండ్రికి అంత ప్రేమ, తన కొడుకు ఏం తింటాడో అది ఇవ్వాలా. అదండి కోణం అంటే, మాకేదో కోణాలు చెప్తున్నాడు డాడీ, ఏ కోణం చెప్పట్లేదు, ఇవన్నీ వింటున్నారు, కోణాలు తెలుసుకోవట్లేదట మంతమతి. బాబు అడిగాడు, డాడీ దగ్గర మీరు ఎలా నేర్చుకున్నారు, వింటున్నాను అదంతా వింటున్నాను నేను, వెరీ గుడ్. వాడు చిన్నపిల్లాడు, 7-8 సంవత్సరాలు ఇంకా తక్కువేమో, మత్స్యవత 5, 6, 7 కొండ మీద ప్రసంగాలు అని అప్పచెప్పేవాడు. కీర్తనలో ఎన్నో అధ్యాయాలు అప్పచెప్పి చాలా సార్లు చెప్పారు మీకు, ఆ జాబ్ చేసి అప్పచెప్పేవాడు. నోట్సులు రాసుకునేవాడు వాడు, వాళ్ళక్క ఎప్పటికీ నోట్సులు దాచుకున్నాడు. దివారాత్రము దానిని ధ్యానించేవాడు. అదండి వాళ్ళు దావీదు గారు చెప్పినవే కదా, చిన్నప్పటి నుంచి పట్టుదల నేర్పించాను, పట్టుదలగా నేను నేర్పించాను. ఆ రోజుల్లో నేను నేర్పించడానికి 12 మంది 15 మంది ఉండేవారు అంతేనండి పిల్లలు, అందులో నా ఇద్దరు పిల్లలు. పట్టుదల ఒకటికి తల్లిదండ్రులు నేర్పించాలి పిల్లలకనే పట్టుదల తల్లిదండ్రులకు ఉండాలి. పిల్లలు కూడా తండ్రి మాట విని మహాజ్ఞానాన్ని నేను అలవర్చుకోవాలి అని పిల్లలకు ఉండాలి. ఈ రెండు కోయిన్సైడ్ అయితేనే ఈ మహాజ్ఞానం అనేది మీకు వంట పడుతుంది. ఈరోజు మీరంతా మీ అన్నల ముందు, మీ డాడీ ముందు కూర్చున్నారు. మీకంటే గొప్పవాళ్ళు ధనవంతులు ఎవరూ లేరు. మీ కాళ్ళ దగ్గరికి దేవుడు వాక్యాన్ని తీసుకొచ్చి పెట్టాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి అనే మాట ఆ రోజు నెరవేరలేదు, ఈరోజు 100కు 100 పళ్ళు నెరవేరుతుంది. అందరి కాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఈ జ్ఞానం. నాకెవరు చెప్పలేదనడానికి వీడలేదు. ఏ ఇంకే టిక్ టాకే చూస్తావా నువ్వు, టకా టిక్ చూస్తావా, వెతుకుతావే. ఓ పలానా వాడు సినిమా వస్తుంది, ఆ పాట రిలీజ్ చేసామంటే ఓ కింద మీద పడిపోతావు, దండలేస్తావు, పూలు చల్లుతావు. మరి ఇదో అతడేనా హీరో, నేను పుట్టించిన వాడు హీరో కదా. పోరు హీరోకు పుట్టిన నువ్వు, దేవుడైన హీరోకు పుట్టిన నువ్వు ఒక హీరో కదా. మరొక హీరో మీద పువ్వు జరుగుతాయి, ఆ ఏ నియమే జల్లుకోకొద్దు, జల్లుకోవచ్చు వాసనైన పడుతుంది. మనుషులకు పూజలు వింటారా పోను, అలాగని నీకు ఏమైనా ఫ్రీ టికెట్ ఇస్తాడా బాబు, నా దండ కట్టాడు, నాకు దండ వేశాడు, పువ్వులు జల్లుతున్నాడు. ఏటండి ఈ అభిమానులు థియేటర్లో మొదటి రోజు టికెట్లు అన్నీ కొనేస్తారటండి. ఈ మధ్యన లాక్డౌన్ వల్ల ప్రశాంతమైన వాతావరణంలో సమాజం బ్రతుకుతుందండి. అయినా ఏం బ్రతుకుతుందిలేండి, ఇది ఒకటి ఉంది కదా నెట్, ఆడి నెట్ ఉంది, ఆడి వల ఆడి వల్లలో వేసేసాడు చేపలన్నింటిని. ఆడు ఎడు చూసినా ఆడే కనబడతాడు, దేవుడు ఎక్కడ లాక్కుంటాడు అని. దేవుని పిల్లలారా, దేవుడు మంచి డాడీని ఇచ్చాడు, మంచి అన్నయ్యలు ఇచ్చాడు, డిప్యూటీ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, రీసెర్చ్ సెంటర్స్ కోఆర్డినేటర్స్, వీళ్ళంతా MBTS పిల్లలు, మాస్టర్ డిగ్రీ చేశారు విశ్వవిద్యాలయాలు. వాళ్ళు చెప్తారు మహాజ్ఞానాన్ని చెప్తారు. వారానికి మేము కనపడుతున్నాం మీకు, వారమంతా ఆడగనబడుతున్నారు.
ఏడు రోజులు కనబడుతున్నారు వాళ్ళు. మేము ఏడు రోజులు కనబడుతున్నాం, శనివారం కనబడతాం, ఆదివారం ఉదయం కనబడతాం, ఆదివారం సాయంకాలం కనబడతాం, మళ్ళీ బుధవారం తాను అన్నయ్య కనబడుతున్నాడు. జాన్సన్ గారు మరి పాటలు చేయటంలో నిమగ్నమై ఉన్నారు కనుక మాధవలసి రాలేకపోయారు. మరి ఆయన పాటల్లో నిమగ్నమై ఉన్నాడు. పాటలన్నీ ఒకేసారి మీ అందరికి వస్తాయి, మీరు తన్మయత్వం చెందిపోతారు, మీరు సంతోషపడుతున్నారు. పాటలకు కూడా చాలామంది పంపిస్తున్నారని నమ్ముతున్నాను నేను. మీరు అదృష్టవంతులరా. మీరు వాక్యం మీ పాదాల దగ్గరికి పంపుతున్నాడు. కాకోలము చేత పంపించాడంటే ఏంటండి తండ్రి మనస్సు? అబ్బబ్బబ్బబ్బబ్బ ఏంటండి తండ్రి మనస్సు? అంత మంచివాడా మన కన్న తండ్రి? నువ్వేదో తింటావు అని పర్సనల్గా నీ గురించి తెలుసు ఆయనకి. కానీ ఆయన గురించి ఎప్పుడైనా నువ్వు ఆయన పర్సనల్ గురించి ఆలోచించావు? మై సన్, మై చిల్డ్రన్, ఒకసారి నీ తండ్రి హృదయంలోనికి నువ్వు వెళ్ళావా? ఆయన ఆలోచన సభలో నువ్వు ఉన్నావా? చాలాసార్లు చెప్పాను ఇది. ఆయనకి ఏమైనా ఆలోచన ఇవ్వగలవా? ఎంత పని ఉన్నా అండి మోదవరుసలో, అబౌవ్ 1 crore 25 lakhs భారీ కార్యక్రమం జరుగుతుంది. రాత్రి లేదు, పగలు లేదు, వర్షం లేదు, ఎండ లేదు, ఎప్పటికప్పుడు నేను పంపుతున్నాను వీటిల్ని. మీరు చూస్తున్నారు నాకు తెలుసు, మీ గ్రూపుల్లో పెట్టండి, అందరూ చూస్తారు. అయినా సరే అక్కడ ఒక మాట అంటాడు, డాడీ నాకు ఇవాళ ప్రశ్నోత్తరాల కార్యక్రమం, నేను వెళ్తాడు. వెళ్ళినాను 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 వెళ్ళినాడు. తండ్రి పని ఇది, తండ్రి పని. వాళ్ళు వస్తే నేర్పిస్తాం ఇక్కడ. ఇప్పుడు మనం నేర్చుకోవడానికి అలా కూర్చున్నారు, నువ్వు వెళ్ళిపోవాలంటారు అంతే. నువ్వు వెళ్ళిపోవాలి, వాళ్ళు నేర్చుకోవడానికి కూర్చున్నారు. వాళ్ళ సెల్స్ ముందు, వాళ్ళ ల్యాప్టాప్ల ముందు, ప్రొజెక్టర్ల ముందు కూర్చున్నారు వాళ్ళు. వెళ్ళినైనా వెళ్ళు. తండ్రి మనస్సును తెలుసుకున్నావా? తండ్రి నిన్ను తెలుసుకుంటున్నాడు. నువ్వు వెజిటేరియన్ తింటావా, నాన్ వెజిటేరియన్ తింటావా? నీ శత్రువులు నిన్ను ఏం చేస్తారో, నువ్వు ఎక్కడికి పోతే రక్షణ ఉంటుందో, ఎక్కడికి పోతే భద్రతగా నీ ప్రాణాపాయం లేకుండా ఉంటుందా అని ప్రయాణాలు చేయించి పరిగెత్తించి సారేపతి విధవరాలింటి దగ్గర ప్రొటెక్షన్ ఇచ్చాడు ఆయన. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. నీతిమంతులు అనగానే మేమంతా నీతిమంతులమే, మాకు ఆకలేదు అనుకోవద్దు. ప్రభా సింహ పిల్లలన్నో లేము గొలుగును, కానీ మాకు ఏ లోటు ఉండదని ఎవడ పడితే దీన్ని అన్వయం చేసుకోకండి. ఎవరు పడితే అలా సందతి ఇది బాగా గమనించి. చాలామంది నాకు తెల్లవారు వాక్యాలు పెడుతుంటారు, ఇది అందరికీ కామన్గా పెడతారు. అది వద్దు వద్దు, అది అందరికీ పెట్టేది కాదు. అది ఇది కొందరికే దేవుని మనస్సును తెలుసుకుని దేవుని నమ్మిన వాళ్ళు, దేవుని మనసులోకి వెళ్ళిన వారు, దేవుని మనసుతో కలిసిన వారు, దేవుని కుటుంబంలో చేరిన వారు, వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ సామెతలు 13లో. యెహోవా నీతిమంతులను ఆకలి కొననీయడు, భక్తిహీనుడు నేను నాన్ వెజ్ తినేలా తినేయాలంటాడు, ఆడు మాతో ఏది రాదు గంజనం కూడా ఉండడు. భక్తిహీనుడు ఆశను భంగము చేయను. ఎంత కొట్టొచ్చినట్టు మాట్లాడుతున్నాడు చూసారా? ప్రతి భక్తిహీనుడు దేవుడు నన్ను కాపాడేస్తాడు, దేవుడు నాకు ఇచ్చేస్తాడు. అడవిలో సింహపు పిల్లలైన నాకరి గురుడు కానీ నన్ను నమ్ముకున్న వారికి ఏ కొద్దు లేదు. నమ్మడం చేయడు, నమ్మడం అంటే దేవుడు నమ్మడమా? అది పెద్ద పని, ఇటు అందరూ నమ్ముతారు. మరి ఎంతమంది ఓటేజ్ గెలిపించారు కనుక ప్రధాని నమ్ముతున్నారు కదా, నరేంద్ర మోడీ గారు నమ్ముతున్నట్టే కదా. మరి ఇది దేవుడికి వర్తింపజేస్తే ఎలా అవుతుంది? అక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది అందరికీ చెందినది కాదు, కొందరికి మాత్రమే. బైబిల్ అందరికీ, నమ్మితే అందరికీ చెందుతుంది, నమ్మకపోతే కొందరికే చెందుతుంది. నువ్వు నమ్మగలిగావా? మానా నమ్మగలిగావా? ఏలీలాగా నా ఏలీయాలాగా నమ్మగలిగితే నీకు మాంసమే. మరి యెజెబెల్లాగా నమ్మితే భంగమే. మూడవచనం ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ప్రభువా దేవా సర్వాధికారి, ఎలి ఎలియలాంటి వీళ్ళంతా మనలాంటి వాళ్ళు ఉత్తములు. దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నేను మిత్రుడవు. నీవు మాత్రము పవిత్రుడవు,
నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు. ఇది అర్థమైతే ఎవడు భయపడకుండా ఉంటాడు? ఎవడు నీకు భయపడకుండా ఉంటాడు? అసలు అర్థం అవ్వలేదు కదా వాళ్ళకి. పాపం వాళ్ళలాగే వాళ్ళు కూడా ఉంటారని అంటున్నారండి వీడు. పాపం ఎంత అమాయకులండి వీళ్ళు. ఏమండి ఈ మాటలు మీకు కోణం కోణం కావాలి కదా, మీకు కోణం చెప్తున్నాను. వీళ్ళు అమాయకులు కనుక తండ్రిని నమ్మారు, అలాగేలా నమ్మలేదు, గుడ్డిగా కూడా నమ్మారు. మా డాడీ మాట్లాడకండి, ఏడా మీ డాడీ చేశాడు, మీ వాడు చంపేశాడు కదా, చచ్చిపోని మా డాడీ. ఎందుకంటే ఇన్ని రోగాలతో నానా బాధపడిపోతున్నాం, గుళ్ళంతా పుచ్చిపోయింది, చిల్ల పెంకులతో కోకుండా మా డాడీ. అంత నమ్మకం కలిగిన వాళ్ళండి వీళ్ళంతానా, ఈ నమ్మకులు, ఈ నమ్మకం కలిగిన ఈ అమాయకులు అంటున్నారు నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరచిన వాడెవడు, నీ న్యాయవిధులు ప్రత్యక్ష పరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదని చెప్పుచు. దేవుని దాసుడగు మోషే కీర్తనయు మన యేసుక్రీస్తు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు ఆ మాయకులు. వాళ్ళు మంచోళ్ళండి, మాలాగే అందరూ అయిపోతారని ఆశపడ్డారండి. వాళ్ళ అమాయకత్వం ఉండదు, కానీ వాళ్ళందరూ తోరణాడుతున్నారండి, వాళ్ళందరూ భంగపరుస్తున్నారండి, అవమానపరుస్తున్నారండి. వాళ్ళు కష్టాల్లో నుండి వెళ్ళిపోయారండి దేవుణ్ణి ఆహ్వానించటానికి. మనం ఇంకా భూమి మీద కష్టాలు అనుభవిస్తున్నామండి. వీళ్ళంతా ఎలాగైపోతున్నారో మీకు తెలుసు కదా. నా పిల్లలందరికీ ఈ మహాజ్ఞానంలో అనేక లోతైన సంగతులు ప్రతి ఒక్కసారి మీ డాడీ నోరు విప్పితే మీ ముందు పరచటానికి సిద్ధపడుతున్నాడు. మరి అందరూ కూడా ఇప్పుడు అలర్ట్గా ఉండండి. ఎన్ని పనులను ఆపేయండి, ఒక 40 నిమిషాలే కదా, ఆఫీస్ కూర్చోండి అన్న. ఎన్నో ప్రశ్నలు జవాబులు, ఇట్స్ వండర్ఫుల్ అండి. ఇది మొట్టమొదట ప్రపంచ చరిత్రలో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి మీ డాడీ. నేను అప్పుడప్పుడు అనుకుంటాను వీళ్ళు మనల్ని అడుగుతున్నారు కానీ వాళ్ళ పాస్టర్లు అడిగితే వాళ్ళ సంఘంలో ఉంచరేళ్ళినాయి, అదే కదా. నేను కానీ ఇప్పుడు ప్రశ్నోత్తరాల్లో కూర్చుంటే నేను ఒకటి అడుగుతాను ప్రశ్న అడిగిన వాళ్ళు, బాబు మీది ఏ సంఘంనైనా అని. మేము పలానా సంఘం అండి. మరి మీ పాస్టర్ గారిని అడగలేదా అంటే, అడగలేదంటే ఏ, ఎందుకు అడగలేదు బాబు, దైవజనుని ప్రశ్నించకూడదని అంటారని. అప్పుడు నువ్వు గట్టిగా అడగలేవా, నువ్వు దైవజనుడు కనుక నేను అడుగుతున్నాను, మరి నువ్వు చెప్పకపోతే నాకు ఎవరు చెప్తారు? ఏడు మా దశంభాగాలు మా కానుకలే నీకు కావాలా, మా అనుమానాలు నీకు వద్దా? వాక్యమే కదా చెప్పమన్నావు, ఖర్చు ఏమవుదుగా, ఏం ఖర్చు అవ్వదు, సరుకు లేదు నా దగ్గర అంటాడు. అంటాడా? అండవు. దైవజనుడు ఆడు తప్పు ఒప్పుకోడు, నువ్వు తప్పు చేస్తూనే ఉంటాడు. నేను చిన్నవాడిని, చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ప్రసంగికుడు ప్రసంగం అయిపోయిన తర్వాత పక్క గదిలో కూర్చుంటాడు చర్చిలో. అయ్యగా నేను ఒక ప్రశ్న అడుగుతాను, రా బాబు రా, కమాన్ మై సన్. ఏడు సార్, బాప్తిసానికి ముందే రక్షణ వస్తుందని మీరు ఎంతసేపు ప్రసంగం చేశారు? బాప్తిస పొందినవాడు రక్షింపండి బైబిల్లో ఉంది. ఏడు సార్, మీరు ఒకలా చెప్పారు, బైబిల్లో ఒకలా ఉంది సార్. చాలా రిక్వెస్ట్గా చిన్నపిల్లలు కదండి అడిగారు, మన జాన్సన్ గడిలో ఉంటాను. ఎవరు అక్కడ అన్నాడు, వచ్చారు ఇద్దరు సంగతులు, ఈయన బై గేడి వాడికి పంపించారు. ఆహా, ఎంత ఉన్నతమైన స్వభావం కాపరి. నువ్వు కాపరివా వేటగాడివా? నా 12 ఏట నుంచి చాలా అనుభవాలండి. ఈయన పాసలు తిడతాడు అని ఎందుకంటారంటే, వీళ్ళు తిట్టనండి, ఆన్లైన్ తిట్టడానికి నా దగ్గర బూతులు ఉన్నాయా, ప్రశ్నలు లేస్తే వాళ్ళు తిట్టు కనబడుతుంది వాళ్ళకి. ఇంకా విశాఖపట్నంలో సంఘాలన్నిటికీ సర్క్యులర్ పంపించారు, పలానా వాడు దయ్యం పట్టిన వాడు, మీరెవరు వాడు మీ ఇళ్లకి ఇతను రానివ్వకండి. సంఘాలన్నీ ఏకమైపోయాయి అప్పుడు, యేసుప్రభుని అప్పగించినట్టు యూదులందరూ. ఏం చేస్తానండి మరి, ఒంటరి
ప్రశ్నించేవాళ్ళు ఈసారి ఈ రోజు నేను చెప్తున్నాను మీరు నా పిల్లలకి మీరు ప్రశ్నలు వేయండి వద్దు నేను అంట మమ్మల్ని అడగండి నో ప్రాబ్లం దేనికైనా రెడీ ఒకసారి మమ్మల్ని అడిగే ముందు దీని తాలూకా మసాలాలు ఏటో మీ పాస్టర్ గారిని కూడా అడగండి ఒకసారి ఏం చెప్తాడో వినాలి కదా మీరు మంచోడైతే అబద్ధం చెప్పి బయటకు దోచేస్తాడు చెడ్డోడైతే ఏం చెప్పకుండా బయటకు నెట్టేస్తాడు ఇదే మీకు ఇచ్చిన ఆన్సర్ నేను అవునో కాదో రేపు ప్రశ్నోత్తరాలకు వచ్చినప్పుడు మీరు బుధవారం మీ అన్నయ్యతో చెప్పాలి శుభవార్త మీరు ఎందుకంటే జరుగుతుంది అది 100% నాకు జరిగిందే మీకు నాకు జరిగిన సత్కారమే మీకు సత్కారం నాకు జరిగిన గౌరవమే మీకు గౌరవం నాకు పద్మవిభూషణ్ మీకు పద్మవిభూషణ్ నాకు దైవదోషణ్ మీకు దైవదోషణ్ గాడ్ బ్లెస్ యూ